శ్రీకాకుళం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న శ్రీకాకుళం క్రికెట్ స్టేడియం జిల్లా కేంద్రానికి చేరువలో ఉంటుందని ఎట్టి పరిస్థితుల్లో ఆమదాల వలస తరలిపోవద్దు అని ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు దీన్ని పరిగణలోకి తీసుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి దగ్గరలో జాతీయ రహదారిని ఆనుకుని నూతన స్టేడియం ఏర్పాటు చేయాలని వారు కోరారు. కేబినెట్ లో ఒక స్థలం నిర్ణయించి దానికి ఏమో అక్కడ స్టేడియం కట్టడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు వారికి లీజ్ కి 33 ఏళ్ళకి ఇచ్చినట్టుగా పేపర్లో చూసి మేమందరం చాలా విస్తుపోయాం. ఎందుకంటే శ్రీకాకుళంలో యాక్చువల్ గా అలాంటి స్టేడియం ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు డబ్బులతో కట్టిన స్టేడియం అది శ్రీకాకుళంకి దగ్గరలో ఉండాలి. ఎందుకంటే అక్కడ హెడ్ క్వార్టర్స్ లో ఎందుకు ఉండాలి అంటే ఆ NH5కి దగ్గరలో ఉండాలి. ఎందుకంటే శ్రీకాకుళంలో స్టార్ హోటల్స్ రంజీ ట్రోఫీ తర్వాత స్టేట్ మ్యాచెస్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా అవడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయినప్పుడు గట్రాను ఆ స్టార్ హోటల్స్ గట్రా ఉంటే కానీ ఆ వసతులు కానీ చూడడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఏమి ఉండదు. ఇప్పుడు అది ఎక్కడో ఆమదాల వలసలో మారుమూలలో అది కడతామని చెప్పేసి పేపర్లో చూడడం జరిగింది. సో అది తర్వాత రెండోది ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు అసోసియేషన్ కంటిన్యూ అవుతున్నారు. అందులో ఉన్నోళ్ళందరికీ జస్టిస్ లోధా కమిషన్ తాలూకా రిపోర్టు ప్రకారం సుప్రీంకోర్టు 2018లో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం అందులో ఉన్న మొత్తం అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా డిస్క్వాలిఫైడ్. కాబట్టి అక్కడ పెట్టడానికి పనికిరాదు, జిల్లా కేంద్రంలోనే ఉండాలని చెప్పేసి తర్వాత ప్రజెంట్గా అసోసియేషన్ కూడా డిజాల్వ్ అయిపోయింది. వాళ్ళు పనికిరారు కాబట్టి కొత్త అసోసియేషన్ మేము మమ్మల్ని పెట్టమని ఏసీఆ వాళ్ళకి మేము ఆల్రెడీ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ విధంగా మేము డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేసి వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది.